జిల్లా మొత్తం మాదే అనే హవాలో నడిచింది ఇప్పటి వరకు. సో ఈ పరిస్థితులు లేవు, ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఏకంగా 10 సీట్లు అంటే 10 సీట్లకి 10 సీట్లు టీడీపీ కథలో పడుతున్నాయి. ఓన్లీ అక్కడ శ్రీశైలంకి సంబంధించి శిల్ప రవి ఒక్కడే కొంచెం లీడింగ్లో ఉన్నారు. సో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ముంజాంజ. కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది టీడీపీ. ఇక్కడ ఎక్కడ హవా కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీది, కూటమి అభ్యర్థులదే ముంజాంజ అని చెప్తున్నారు. 22,000 మెజారిటీతో ఆధిక్యంలో పవన్ కళ్యాణ్, కంప్లీట్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపే ఉంది. కంప్లీట్గా పిఠాపురంలో ఆధిక్యంలో పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిక్యం. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీ 21 సీట్లకు సంబంధించి కంప్లీట్గా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. చూడాలి ఎలా వెళ్ళబోతుందో. 151 సీట్లలో ఇది చేసుకుంటున్నారు. అవినిగడ్డలో వెనుకంజలో 9 మంది మంత్రులు, కంప్లీట్గా స్టేట్లో 9 మంది మినిస్టర్స్ వెనుకంజలో ఉన్నారు. మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. ఆల్రెడీ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ పరారు అయిపోయారు. కౌంటింగ్ సెంటర్ నుంచి జంప్ అయిపోయారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ చూస్తున్నారు మా గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదని అర్థమైన వెంటనే ఎక్కడ గొడవలు జరుగుతాయి, ఎక్కడ వీరిపైన దాడి జరుగుద్దో అని చెప్పేసి ఎప్పుడో పారిపోయిన పరిస్థితి. కంప్లీట్గా పారిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టైం 10:30 అవుతుంది, 10:30కే వాళ్ళు వెళ్ళిపోయారంటే కౌంటింగ్ 4 గంటల వరకు ఉంది, మిగతా బ్యాలెట్ బాక్స్ ఉన్నాయి, ఇంకా 8 రౌండ్స్ ఉన్నాయి. ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ అవ్వకుండానే వీళ్ళు వెళ్ళిపోయారు అంటే ఓటమిని అంగీకరించినట్టే. ఓటమి కన్నా ఎక్కువ భయం కనబడుతుంది వైసీపీ లీడర్స్లో. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలన దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అనుభవం ఉంది, మనం ఏం చేసాం, మనకేం చేస్తారు అనే అనుభవంలో కంప్లీట్గా వాళ్ళకు పారిపోయిన పరిస్థితి. సో గుంటూరుకు వచ్చేసరికి మంగళగిరి 3rd రౌండ్లో లోకేష్ 23,000 ఓట్లతో ఉన్నారు, దగ్గర 12,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరు 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 7,000 ఓట్ల మెజారిటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ వైసీపీ. కడప జిల్లా కౌంటింగ్ హాల్ నుంచి వెనుదిరిగిపోయిన ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి. సో ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి వెనుగంజ ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు, టీడీపీ 7,000 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. నగరి 2వ రౌండ్కి వచ్చేసరికి టీడీపీ 12,000 ఓట్లు, వైసీపీ 6,600 ఓట్లు. 5,640 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బాను ముందంజలో ఉన్నారు. చిత్తూరు పలమనేరు ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి 3,330 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురం అప్డేట్స్. 4 రౌండ్లు ముగిసేసరికి పవన్ కళ్యాణ్ సుమారు 20,000 ఓట్లు, మొత్తం 18 రౌండ్లకు గాను 4 రౌండ్లు పూర్తి, ఇంకా జరగాల్సిన 14 రౌండ్ల కౌంటింగ్, ఇంకా 14 రౌండ్ల కౌంటింగ్లో 14 రౌండ్స్ ఇంకా పెండింగ్ ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే అందరూ వెళ్ళిపోతున్నారు అభ్యర్థులు, వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు. సో పవన్ కళ్యాణ్కు అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం. 1వ రౌండ్లో 4,196, 2వ రౌండ్లో 3,811, 3వ రౌండ్లో 5,497, 4వ రౌండ్లో 5,640. ఎక్కడ వెనుకంజలో లేరు, ప్రతి రౌండ్కి ఖచ్చితంగా ఓట్లు పెరుగుతూ పోతున్నాయి. ఈ కంప్లీట్గా ఈ ఓట్ల శాతం చూస్తుంటే గట్టిగానే కొట్టేలా ఉన్నారు 50,000 మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్. ఓ దాదాపు 14 రౌండ్లోనూ ఇదే రీతిలో కొనసాగితే 60,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరో మొన్న ఒక సర్వేలో ఇచ్చారు 93,000 ఓట్ల మెజారిటీలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని. అదే నిజమైతే అది హైలైట్గానే ఉంటుంది, ఎందుకంటే ఆయనకి సూపర్ హిట్ కొట్టినట్టే, గబ్బర్ సింగ్ రేంజ్లో సూపర్ హిట్ కొట్టినట్టే, ఈయన మళ్ళీ సినిమాలతో పాటు వీటిలో కూడా సూపర్ హిట్ కొట్టడం మొదలుపెట్టినట్టే. సో 19,493 ఓట్లతో ఆధిక్యంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు.